అందరికీ నాలుగో శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? మేమంతా కూడా బాగానే ఉన్నామండి. సో మీరు చూస్తున్నదైతే నాలుగో శ్రావణ శుక్రవారం రోజు పూజకి ఉదయం పూట ముందు రోజు అయితే కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఉదయాన్నే అన్ని చూపిస్తున్నాను అక్కడ. సో గుడ్ మార్నింగ్ అని చెప్పి మంచిగా ఇలా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను, తలస్నానం చేసి వచ్చాను. టైం అయితే 4:30 సమయం అయ్యింది, 4 గంటలకు లేచనమాట. సో ఇల్లంతా కూడా మంచిగా క్లీనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హెడ్ బాత్ చేసి వచ్చేసాను అనమాట. సో ఈరోజు ఇంకా ఈ శారీతో ఇలా అండ్ అవుట్ఫిట్ అనేది ఉంది. సో నేను మిమ్మల్ని వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కలుస్తా అని చెప్పి బాయ్ చెప్పేసాను. ఇంకా ఇక్కడైతే గడపలకి పసుపు అనేవి రాసి ముగ్గులు వేసేసుకున్నాను వీధి గుమ్మంలో తులసి కొట్ట దగ్గర, అలానే దేవుడి మందిరంలోని. సో ఇలా ముగ్గులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. గడపలకి కూడా ముగ్గులు ఉదయాన్నే వేసేసుకున్నాను. ముందు రోజు వేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వలేదు అన్నమాట. సో తులసి కొట్ట దగ్గర కూడా ఇలా ముగ్గులు వేసేసుకున్నాం. తెల్లవారుతూ ఉంది, ఇంకా వెలుతురు అయితే వస్తుంది. ముందు రోజు గురువారం సాయంత్రం మొదలైంది మాట వర్షం అయితే, ఇంకా ఉదయాన్నే కూడా ఇంకలా కంటిన్యూస్గా వర్షం పడుతుంది. సో యాక్చువల్గా ఎందుకు వీడియోస్ లేట్ అయినాయి ఏంటి అన్నది నేను మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో ద్వారా అని అనుకుంటున్నాను. అండ్ యాక్చువల్గా నాకు హెల్త్ బాగాలేదు. నాకంటే ముందైతే మా మామయ్య గారికి హెల్త్ బాగాలేదు. సో ఆయనకి హెల్త్ బాగాలేని తర్వాత ఆఫ్టర్ 4 డేస్కి నాకు హెల్త్ బాగాలేదు అన్నమాట. సో వైరల్ ఇన్ఫెక్షన్ అని అన్నారు. దానికోసం చాలా రెస్ట్లో ఉండిపోయాను, చాలా నీరస అనమాట. అండ్ మెడిసిన్ అది ఇంకా వాడుతూ అలా కొంచెం రికవర్ అయిన తర్వాత బెటర్ అనిపించింది. బట్ ఇంకాస్త నీరసం అది ఉండిపోవడం వలన అమ్మ డాడీ వాళ్ళు రావడం, మాతో ఫ్లాట్లో ఒక 4 డేస్ మాతో ఉండడం అవన్నీ జరిగినాయి అన్నమాట. అందుకోసం నేను ఇంకా వీడియోస్ కూడా తీయలేదు, వీడియోస్ షూట్ చేయలేదు, ఇంకా పోస్ట్ కూడా చేయలేదు. అందుకోసం ఆలస్యం అయింది. అండ్ ఇదండి, ఇప్పుడైతే ప్రజెంట్ బాగానే ఉంది, చాలా వరకు బెటర్గా రికవర్ అయ్యానమాట. సో ఇది అందుకోసం వీడియో అనేది పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పటికే లేట్ అయింది కదా. యాక్చువల్గా నేను మీతో షేర్ చేస్తాననే వీడియో వేరు, ఇక్కడ నేను మీతో చూపిస్తున్న వీడియో వేరు కదా. అండ్ ఎందుకంటే దానికి సమయం లేకపోయినా దీనికి సమయం అనేది ఉంటుంది కదా. దీనికి ఇంకా మరి 1 వీక్ అయిపోయింది కదా. శ్రావణ శుక్రవారం 4వ వారం పూజ అనేది పూర్తయిపోయి ఆల్రెడీ శ్రావణ మాసం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంతకుమించి ఆలస్యం చేయకూడదని ముందుగా ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను, ప్లీజ్ అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడైతే ప్రసాదాల దగ్గర అన్నీ కూడా వర్క్స్ చేసుకుంటున్నాను. ఈరోజు అయితే సేమియా పాయసం ప్రిపేర్ చేసి చింతపండు పులిహోర అనేది ప్రిపేర్ చేద్దామని చెప్పి చింతపండు అది నానపెట్టి రైస్ని కూడా కుక్ చేసి ఉంచుకున్నాను అన్నమాట. అండ్ పులిహోరలోకి తాలింపులకి సంబంధించి కట్ చేసిన అల్లం పచ్చిమిర్చిని రెడీ చేసి ఉంచుకున్నాను కరివేపాకు. అండ్ తర్వాత పోపు దినుసులు అవి వేసుకుంటాం కదా ఫ్రై చేసుకున్న తర్వాత, అదే పోపు దినుసులు కడాయిలోనే ఈ నానపెట్టి ఉంచినటువంటి చింతపండు రసాన్ అనేది వేసి మంచిగా దాన్ని దగ్గరికి కుక్ చేసుకోవాలన్నమాట. సో ఈరోజు దేవుడి దగ్గరికి ప్రసాదాలు అయితే ఇలా సేమియా పాయసం ప్రిపేర్ చేసి చింతపండు పులిహోర ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ శనగలు మాత్రమే పెడుతున్నాను అనమాట. ఇంకా అంతకు మించి నేను పరమాన్నం అవి చేయాలని అనుకోలేదు. యాక్చువల్గా నాకు హెల్త్ ప్రాబ్లం అప్పటికే లోపల ఉన్నట్టుంది, బట్ బాడీ పెయిన్స్ అని హెడేక్ ఇవన్నీ ఉన్నాయి. బట్ నెమ్మదిగా అలా చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈవినింగ్ పూజ కూడా మంచి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను. అంటే ఇంకా సాటర్డే మార్నింగ్ నాకు వెంటనే ప్రాబ్లం అనేది చూపించింది అన్నమాట. సో ప్రాబ్లం రావడంతో ఇంకా అమ్మ వాళ్ళకి కాల్ చేసి డాడీ వాళ్ళు రావడం, నన్ను హాస్పిటల్ తీసుకుని వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించడం, సో వైరల్ ఇన్ఫెక్షన్ అని తెలిసిన తర్వాత మెడిసిన్ అది ఇచ్చిన తర్వాత నేను ఒక 4 డేస్ అలా అస్సలు లేవలేదు అన్నమాట. ఇంకా అలా కంప్లీట్గా పడుకునే ఉన్నాను, అంత హెడేక్, బాడీ పెయిన్స్ అన్నమాట, విపరీతమైన నీరసం. సో అందుకోసం ఇంకా అందరికీ ఇప్పుడు ప్రజెంట్ ఇదే జరుగుతున్నాయి కదా, ప్రతి ఒక్కరికి ఇవే వైరల్ ఫీవర్స్. సో ఏదో ఒక టైఫాయిడ్ అని డెంగ్యూ అని రకరకాలు చాలా చెప్తున్నారు. ఎంత కేర్ఫుల్గా ఉన్నా కూడా ఏదో ఒక ఇష్యూస్, ఏదో ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటున్నాయి. వాతావరణం ప్రాబ్లమో లేదో అంటే మనం తినే తిండిలో తేడాలు ఉంటున్నాయి, ఎక్కడ ఉంటున్నాయో అర్థం కావట్లేదు. బట్ ఇంకేం చేస్తాను, టైము. సో కష్టాలు సమస్యలు అనేవి మనుషులకి రాకపోతే ఇంకెవరికి వస్తే చెప్పండి, ఉండే ఉంటూ ఉంటాయి. బట్ వాటి నుండి మనం బయటపడడానికి కొంచెం శక్తి కావాలి. బట్ ఆ శక్తి రావాలంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఏదో దేవుడు ప్రసాదించేది సగం ఉంటే, మిగిలింది మాత్రం హాస్పిటల్ నుండి వస్తాయి కదా. హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ రాసి ఇచ్చిన తర్వాతే చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. సో నేను మీతో ప్రతిదీ షేర్ చేస్తాను కదా, అందుకోసం అసలు ఎందుకు ఆలస్యమైందని అన్నది వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను.
అందరూ కేర్ఫుల్గా ఉండాలన్నమాట. అంటే నిలవ నీళ్ళు ఉంటాయి కదా, కుండీలు ఉండేటువంటి ప్లేట్స్లో కానీ ఎక్కడైనా ఏదైనా పాత చిన్న చిన్న ప్లాస్టిక్ మగ్గుల్లో కానీ ఎక్కడైనా సరే ప్లేస్లోనైనా సరే చిన్న చిన్న గ్లాసెస్లో కానీ ఎక్కడైనా ఈ వర్షం నీళ్లు అనేవి నిలబడకుండా చూసుకుంటే సరిపోతుంది. బొండాలు తాగిన తర్వాత వాటర్లో వాటర్ వెళ్తుంది. మనం ఎంత కేర్ చేసి ఎంత కేర్ఫుల్గా ఉందామని అనుకున్నా వచ్చే వాటిని మనం ఆపలేం కదా. బట్ వచ్చిన తర్వాత మాత్రం చాలా జాగ్రత్త అనేది తీసుకోవాలి, ఇంకా బెటర్గా అన్నమాట. సో ఇది మాటండి, ఈ ఒక్క చిన్న ప్రాబ్లమే కదా అని అనుకుంటాం కానీ చాలా పెద్దదే అవుతుంది, ఒక్కొక్కసారి చెప్పలేము. బట్ ఇంతకీ విచిత్రం ఏంటంటే ఫీవర్ లేదు నాకు, అసలు ఫీవర్ కానీ జలుబు దగ్గు అవేమీ లేవు. బట్ నార్మల్గానే ఉన్నాను చేసుకుంటున్నాను కదా అనుకున్నాను, కానీ ఫస్ట్ అయితే నాకు బాడీ పెయిన్ స్టార్ట్ అయ్యి తర్వాత హెడ్ఏక్ రావడం అలా అలా నెమ్మదిగా స్ప్రెడ్ అయ్యి కాస్త ఎక్కువైపోయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పాను కదా అమ్మ డాడీ వాళ్ళు కాల్ చేయడానికి ముందుగానే ఇంకా మార్నింగ్ లేచేసరికి కళ్ళు తిరుగుతున్నట్టుగా అయిపోయి ఇంకా అసలు పేషెంట్ ఫుల్ చాలా నీరసపడిపోయాను అన్నమాట. వెంటనే కాల్ చేసిన తర్వాత వాళ్ళు అప్పటికప్పుడు ఒక 1 అవర్లో బ్యాగ్స్ అవి ప్యాక్ చేసుకుని వచ్చి ఇంకా ఒక 4 డేస్ అలా ఉండిపోయారు మాతోటి. ఓకేనండి, ఓ పక్కనైతే పూజకి సంబంధించి అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటుంటే ఇంకో పక్కన పిల్లల్ని కూడా వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపిస్తున్నాను. అండ్ వాళ్ళు బాయ్ చెప్తున్నారు, ఫుల్గా వర్షం పడుతుంది బయట, అయితే రెయిన్ కోట్స్ వేసేసాను. కొన్ని సందర్భాలలో స్కూల్స్ ఉంటాయి కదా మరి, అంటే మరీ హెవీ రెయిన్ అయితే హాలిడే ఇస్తారు కానీ, బట్ స్కూల్కి పంపించడం తప్పదు. బట్ చిన్నప్పటి రోజులు గుర్తొస్తుంటాయి, ఎప్పుడు వర్షం పడుతుందా, చినుకు పడితే చాలు సెలవులు ఇచ్చేసేవారు కదా. సో అలాంటి రోజులు అంటే గుర్తొస్తుంటాయి, బట్ తప్పదు ఇప్పుడైతేని. సో వాళ్ళు ఇంకా ఇంత వర్షంలోనైనా సరే వెళ్ళాల్సిందే అని ఇంకా రెయిన్ కోట్స్ అవి వేసేసాను. వాళ్ళు ఐ థింక్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు చాలా ఎక్కువగానే వర్షాలు పడుతున్నాయండి, వర్షాలు అస్సలు ఆగట్లేదు. అసలు విజయవాడ అయితే మామూలుగా లేదు, విజయవాడ అంతా కూడా చాలా వరకు మునిగిపోయింది. అసలు ఇది ఎన్ని సంవత్సరాల తర్వాత జరిగిందట ఇలా. బట్ అందరూ బాగుండాలని కోరుకుందాం. నిజంగా ఏంటోలా అనిపిస్తుంది న్యూస్ చూస్తుంటుంటే ఒక్కొక్కసారి. ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్న వాళ్ళకి వాటర్ ఫుడ్ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా. వీలైనంత వరకు సాయం అనేది చేస్తే చాలా బెటర్. ఇలాంటి టైంలో సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే కదా మనిషికి మనిషి అనేది ఆసరాపడి సాయపడాలి కదా మరి. ఓకేనండి, నేను పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత పూజ చేసుకోవడం ఇంకా స్టార్ట్ చేశాను. యాక్చువల్గా వాళ్ళు వెళ్ళడానికి ముందే పూజ అనేది పూర్తయిపోవాలని అనుకున్నాను, కానీ ఎంత ఎర్లీగా లేచినా ప్రసాదాలు చేసే హడావుడు ఉంటుంది కదా. సో అక్కడ ఇంకా సమయం సరిపోయింది. అండ్ పిల్లలు లేచి వాళ్ళు కూడా ఫ్రెష్ అప్ అయ్యేసరికి వాళ్ళకి కూడా స్నాక్స్ బాక్స్లు అవి రెడీ చేసి పనులన్నీ మొదలుపెట్టేసరికి వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే కాసేపు ప్రశాంతంగా కూర్చొని చేసుకుందాం అనే ఉద్దేశంలో వాళ్ళు పంపించి ఇప్పుడు పూజ అనేది మొదలు పెట్టుకుంటున్నాను. మీరు గమనిస్తే ఈ వీడియోలన్నీ అన్నీ కూడా షార్ట్ కట్లోనే చూపిస్తున్నాను. ముందుగా అయితే ఆచమనం చేసుకుని దీపారాధన చేసి నైవేద్యాలు ఏవైతే చేశానో ప్రసాదాలు అవన్నీ కూడా అలా పెట్టి చక్కగా ఇలా పసుపు గౌరీదేవికి పూజ అనేది చేసి పసుపు కుంకుమ అక్షింతలు గంధము వస్త్రము పుష్పము నీళ్లను సమర్పించి ధూపదీపం నైవేద్యం సమర్పయామి అని నీళ్లను చిలకరించి సమర్పించుకున్నాను. Thank you.
నమస్తే. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నాలుగో శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. సో ఈరోజు కూడా పూజ చాలా అంటే చాలా బాగా జరిగిందండి. చూస్తున్నారు కదా, చక్కగా కలకలాడుతుంది. అండ్ మీలో ఎంతమంది నాలుగో శ్రావణ శుక్రవారం పూజ అనేది చేసుకున్నారనేది కమెంట్ చేసి చెప్పండి. సో పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు, ఇంకా మిగతా పనులు చూసుకోవాలి. అండ్ వంట అనేది చేసి వాళ్ళకి బాక్సెస్ అది ప్యాక్ చేసి పంపేసిన తర్వాత ఇంకా కాసేపు వీడియో ఎడిటింగ్ ఉంది, అవన్నీ చూసుకుని కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ సాయంకాలం పూజ సమయానికి వీలైతే అప్పటికి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. సో లలిత సహస్రనామాలు ఇంకా సాయంకాలం సమయంలో చదువుకుంటాను. ఓకే, చూస్తుండండి, బై బై. ఓకేనండి, ఈ నాలుగో శ్రావణ శుక్రవారం పూజ కూడా చాలా అంటే చాలా బాగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాం. ఇంకా ఈ శ్రావణ మాసం ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకొచ్చేటువంటిది వినాయక చవితి ఉంది. వినాయక చవితి పూజ కూడా చాలా బాగా చేసుకోవాలి అందరం కూడా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా బ్యాక్గ్రౌండ్లోని లలిత సహస్రనామాలు అనేవి టీవీలో బ్యాక్గ్రౌండ్లో పెట్టేసుకున్నాను, అవి వింటూ ఇలా వంట చేసుకుంటున్నాను అనమాట. సొరకాయ ఉంది ఈరోజు, పప్పు సొరకాయ ప్రిపేర్ చేస్తున్నాను. దాన్నే మేము మా సైడ్ అయితే ఆనపకాయ కూడా అంటాము, సొరకాయ అని పిలుస్తాం. పొడవుగా ఉంటే సో కొంచెం రౌండ్గా షార్ట్గా ఉండేదాన్ని అయితే ఆనపకాయ అంటాము. బట్ ఆనపకాయ తెమ్మంటేనే సొరకాయ వచ్చింది అనమాట. నాకు చాలా ఇష్టం, ఇది బాగుంటుంది, కమ్మగా టేస్టీగా బాగుంటుంది అనమాట. సో ఇంకా పప్పు వేసి ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎవ్రీ ఫ్రైడే కందిపప్పుతో ఏదో ఒక కాంబినేషన్లో మనం కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటాం. ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో మనం ఉల్లి వెల్లుల్లి అనేది ఉపయోగించాం కదా. ఉల్లిపాయలేని కర్రీస్ అంటే ఎక్కువగా కందిపప్పుతో ఏదో ఒక కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకుంటాం, ఈజీగా అయిపోతుంది కాబట్టి. ఈ సొరకాయని చూసినప్పుడల్లా నాకు కిషాంత్ టాపిక్ గుర్తొస్తూ ఉంటుంది. సాంబార్ ప్రిపేర్ చేశాను అనుకోండి, అందులో వేసిన ముక్కలన్నీ వాడియే అన్నట్టుగానే ఏరుకుని మరి తినేస్తాడు. సో అదే నేను ఇలా పప్పు కాంబినేషన్లో ప్రిపేర్ చేస్తే ఏదో వండేసాను అనుకుని భయపడుతూ ఉంటాడు, ఇంకా తినడానికి మొహం ఆరంగా పెట్టుకుంటాడు అనమాట. బట్ వాడికి అన్నీ వివరంగా చెప్పి ఆ రోజు స్కూల్కి పంపించాను, ఈ కర్రీ ప్రిపేర్ చేస్తాను తిను, అది నీకు ఇష్టమైనది అని చెప్పి. అండ్ చూసారు కదా, ప్రెషర్ కుక్కర్లోనే ముందుగా కందిపప్పును మంచిగా వాష్ చేసేసి సో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని ఈ ఆనపకాయ ముక్కలు సొరకాయ ముక్కల్ని కట్ చేసి అందులో యాడ్ చేసేసుకుని రెండు పచ్చిమిర్చి లేదంటే స్పైస్కి తగ్గట్టుగానే పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని కొద్దిగా చింతపండు వేసాను అనమాట, అరచక్క నిమ్మకాయ సైజ్ అంతా. అండ్ అందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసేసుకుని 4 విజిల్స్ వేయించుకున్నాను. విజిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పప్పును మంచిగా మ్యాష్ చేసేసి అందులో పోపు అనేది వేసేసుకోవడమే. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నదైతే గోద్రేజ్ ఎయిర్ మ్యాటిక్ అనమాట. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ ఎయిర్ ఫ్రెషనర్ అండి, చాలా బాగుంటుంది. అంటే మనం ఇంట్లో ఏదైనా కొంచెం స్మెల్ లాంటిది వస్తుంది కదా, ఈ వర్షాకాలంలో మరీ ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ కొంచెం బ్యాడ్ స్మెల్ నుండి మనం సమ్టైమ్స్ ఈ ఫ్రెషనర్స్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం, బట్ మనమే స్ప్రే చేస్తూ ఉంటాం. బట్ ఇది అలా కాదు అన్నమాట. సో ఎవ్రీ ఒక 10 మినిట్స్ లేదంటే 20 మినిట్స్కి, మనం అంతకుమించి ఎక్కువ కావాలనుకుంటే 40 మినిట్స్ టైం అనేది ఉంది. అందులో స్విచ్ బటన్ ఉంది అన్నమాట, సో దా మనం ఆన్లో పెట్టుకోవాలి. సో అదైతే ముందు వాడినటువంటి ఎయిర్ ఫ్రెషనర్ ఆ బాటిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దానిలో మళ్ళీ ఇంకొకటి ఫిల్ చేస్తున్నాను అన్నమాట. సో ఎక్స్పెన్సివే, మెషిన్ వచ్చేసి 440 or 600 కానీ ఉంది. అండ్ లోపల ఉన్నటువంటి ఎయిర్మేటిక్ స్ప్రే బాటిల్ ఉంది కదా, స్ప్రే బాటిల్ అయితే 300 అనుకుంటా. సో ఇంకా ఎక్స్పెన్సివ్గా ఉందో కూడా నాకు ఐడియా లేదు, బట్ నేనైతే అప్రాక్సిమేట్గా చెప్పేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ రైట్ సైడ్లో ఒక స్విచ్ ఉంది కదా, దానికి ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ 40 మినిట్స్ అని టైం అనేది ఉంది. సో మనం టైంని అనేది మెన్షన్ చేసుకుని దాన్ని ఫిక్స్ చేసుకుంటే మనం 10 మినిట్స్కి పెట్టుకుంటే ఎవ్రీ 10 మినిట్స్కి అది స్ప్రే అనేది చేస్తుంది, లేదంటే 20 మినిట్స్ కానీ 40 మినిట్స్కి అలా పెట్టుకోవచ్చు. నైట్ పడుకునేటప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకుని మనం మళ్ళీ పడుకోవడమే, లేదు అనుకుంటే అలానే ఉంచేయచ్చు, నో ప్రాబ్లం. నాకైతే ఇది ఒక 2 మంత్స్ అలా వచ్చింది అన్నమాట స్ప్రే బాటిల్ అయితే. అది కూడా ఒక 10 మినిట్స్ కంటిన్యూస్గా పెట్టేదాన్ని, లేదంటే 20 మినిట్స్ ఎక్కువగా రెండే యూస్ చేసేదాన్ని అనమాట. సో అది అలా బాగుంది, ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో ఉంటుంది కదా ఇప్పుడు ఇది. Thank you.
ఓకేనండి, వంట అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా ప్యాక్ చేసి పంపేశాను. అండ్ తర్వాత అయితే పూజకి సంబంధించినవి ఇంకా ఆ వెలుతురులో చూపిస్తున్నాను, ఎంత బాగా కనిపిస్తుంది కదా. అండ్ ఇంకా ఈవినింగ్ అయింది, ఈవినింగ్ ఇంకా వర్షం ఇంకా మార్నింగ్ నుండి పడుతూనే ఉంది మాట కంటిన్యూస్గాని. అండ్ ఈవినింగ్ అయితే మళ్ళీ ఇంకొకసారి ఇల్లంతా కూడా వచ్చి మంచిగా స్నానం చేసి వచ్చేసాను, పూజ దగ్గర అన్నీ కూడా సిద్ధం చేసేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఈరోజు వీధి గుమ్మంలోని నిమ్మకాయలు అనేవి కడదాం అనుకుంటున్నాను అన్నమాట. చెప్పాను కదా ప్రతి శుక్రవారం సాయంకాలం సమయంలోని ఈ నిమ్మకాయలకి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి ఇలా ఒక నెట్ అనేది వేసుకోవాలని చెప్పాను కదా. నెట్ అయితే మనకి కావాలి ఏది కంఫర్ట్గా ఉంటుందో దాంట్లో వేసుకోవచ్చు అన్నమాట. సో ఆరెంజ్ కలర్లో ఉన్న వాటిలో నేను వేస్తాను. అండ్ పూజ అనేది చేసిన తర్వాత వాటి పని చూస్తాను. ఈ లోపైతే నేను మీకు జస్ట్ టాపిక్ చెప్పి చూపిస్తున్నాను అనమాట. అండ్ ఈరోజైతే శుక్రవారం కడదాము, వాటికి ధూపం అది ఇచ్చి చూపించి అప్పుడు కడతాను అనమాట. ముందైతే ఇంకా పూజ అనేది చేసుకుంటున్నాను. లలిత సహస్రనామాలు అనేవి సాయంకాలం సమయంలో అనేది చదువుకుంటూ ఇలా వెండి పూలతోటి పూజ చేసుకుంటాను కదా. ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు, మీరు లలిత సహస్రనామాలు చదివే విధానం ఎలా ఉంటుంది ఏంటి ఒకసారి వినిపించండి అని చెప్పి. అందుకోసం ఇంకా సాయంకాలం సమయంలో చేసినటువంటి పూజకి సంబంధించి కూడా ఇలా ఒక క్లిప్పింగ్స్ అనేవి చూపిస్తున్నాను. అండ్ ఆ చమనం చేసుకుని దీపారాధన చేసుకుని పసుపు కుంకుమలతోటి ఇలా పసుపు గౌరీదేవికి పూజ అనేది చేసుకున్న తర్వాత మంత్రాలు అనేవి చదువుకుని అప్పుడు లలిత సహస్రనామాలు కూడా చదువుకున్నాను. సో సాయంకాలం సమయంలో బెల్లం ముక్క లేదంటే షుగర్ చిప్స్ ఉంటాయి కదా ఏవోటి అలా పెట్టి దండం పెట్టుకుంటే సరిపోతుంది, బట్ సాయంకాలం దీపం మాత్రం ఖచ్చితంగా ఉంటే చాలా మంచిది. చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముద్యత ఉద్యద్వాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాడ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరం మజ్జద్ బ్రహ్మాండ మండలం చంపకాశోక పుణ్ణాగ సౌగంధికల సత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండిత నేను ఎలా చేస్తున్నాను అనేది ప్రాసెస్ కొంచెం చూపిస్తే మీకు ఐడియా వస్తుందని చెప్పి చూపిస్తున్నాను. అంటే కొత్తగా చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇలా నిమ్మకాయలకి పసుపు అనేది ముందు రాసి తర్వాత వాటికి కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా నెట్లో వేసేసి ధూపం ఇచ్చి ఇంటికి కట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఫైనల్గా ఇంకొకసారి ధూపం ఇవ్వబడమే. ఓకేనండి, లాస్ట్ ఫ్రైడే పూజ రోజు నాడు మీతో షేర్ చేసుకున్నాను కదా ఇంటికి ఇలా
నిమ్మకాయల్ని లేదంటే గుమ్మడికాయని ఇలా కట్టుకోవడం అనేది చాలా మంచిది మొదట. అంటే ఇంట్లో ఉన్నటువంటి దోషాలు, ఏదైనా నరఘోష అండ్ తర్వాత ఆ నెగిటివిటీ ఏదైనా ఉంటే అన్నీ కూడా పోతాయన్నమాట. సో అందుకోసం ఇలా కట్టుకుంటే ప్రతి శుక్రవారం లేదంటే 15 రోజులకు ఒకసారి వచ్చేటువంటి శుక్రవారానికైనా సరే ఇలా కట్టుకుంటే మంచిది. పచ్చగా ఉన్నటువంటి ఈ నిమ్మకాయలు తీసుకోవాలండి. పసుపు పచ్చగా ఉంటాయి కదా, సో పసుపు రంగు వచ్చినటువంటివి అయితే ముగ్గుపోతాయి, అందుకోసం చాలా తొందరగా అవి వాడిపోతాయి. కాబట్టి అవి పచ్చిగా ఉన్నటువంటి వాటిని పచ్చగా ఈ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయలను తీసుకుని మంచిగా వాటర్తో వాష్ చేసేసి వాటికి పసుపు రాసి తర్వాత కుంకుమ బొట్టుల్లోనే పెట్టి ఇలా నెట్లోని వేసి మూడింటిని కలిపి ఇలా కనిపించేటట్టుగా ఇలా ముడి పెట్టి ఉంచుతున్నాను. సో అలా కనిపించాలన్నమాట నిమ్మకాయలు అనేవి. ఇలా ఉంటుందన్నమాట. అండ్ మీరు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పూజ దగ్గర కూడా పెట్టుకుని చాలామంది పూజ అనేది పూర్తయిపోయిన అనంతరం కూడా ఇంటికి కట్టుకుంటారు, అలా కూడా మంచిది. సో ఇప్పుడు ధూపం అనేది ఇస్తాను వీటికి. నిప్పులతో తయారు చేసిన ఈ నిప్పుల పైన వేసేటువంటి సాంబ్రాణి పొగతో ధూపం ఇవ్వచ్చు, లేదంటే ఇలా ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, ధూప్ కప్స్, సో వాటిని కూడా వాటితో పాటు ఇలా ధూపం అనేది ఇవ్వాలి. సో ధూపానికి ఇంట్లో ధూపం ఇస్తాం కదా రోజు, ధూపం ఇవ్వడానికి ముందుగానే ఆ కట్టినటువంటి నిమ్మకాయలకి ధూపం అనేది ఇచ్చిన తర్వాత వీధి గుమ్మంలో కట్టిన తర్వాత అప్పుడు ఇంట్లోని ధూపాన్ని ఇస్తున్నప్పుడే మళ్ళీ వీధి గుమ్మంలో ఉన్నటువంటి నిమ్మకాయలకి మళ్ళీ కలిపి ధూపాన్ని అనేది ఇవ్వాలన్నమాట. ఆ విధంగా ఇస్తే చాలా మంచిదండి ఇంటికి. చెప్పే కంటే చూపిస్తే ఇంకా వివరంగా మీకు అర్థమవుతుందని చెప్పి ఇలా చేశాను. ఎలానో నేను కూడా ఈరోజు ఇంటికి ఈ నిమ్మకాయలు కడుతున్నాను కదా అనే ఉద్దేశంలో ఇలా షేర్ చేయడం వల్ల కొంతమందికైనా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంలో వీడియో అనేది తీశాను. ఇంటిలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా పోతుందన్నమాట, గాలి ధూళి అన్నీ కూడా తొలగిపోతాయి. సో ఈ విధంగా ధూపం అనేది ఇచ్చి వీటిని ఇంటికి కట్టుకోవడం వలన ఒక రక్షణ కవచంలో పనిచేస్తుందన్నమాట. ఇవి ఇంటికి ఎలాంటి దిష్టి తగలకుండా కూడా కాపాడుతుంది. సో ఇంతకు మించి డౌట్స్ ఏదైనా ఉంటే నేను లాస్ట్ వీడియోలో ప్రీవియస్ వీడియోస్లో షేర్ చేసిన టాపిక్కి సంబంధించిన వీడియో లింక్ అయితే ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. ఓకేనండి, చూసారు కదా 4వ శ్రావణ శుక్రవారం రోజు కూడా ఇలా ఇంటికి సాయంత్రం పూట ధూపం అనేది ఇచ్చి అలా గుమ్మానికి నిమ్మకాయలు అనేవి కట్టాను. సో ఇంకా ఈ రోజు ఇక్కడతో పూజ అనేది పూర్తయిపోయింది. ఉదయం నుండి మొదలైందండి వర్షం, ఇప్పటి వరకు ఇంకా ఆగలేదు, ఇంకా అలా ఏకదాటిగా పడుతూనే ఉంది. చెప్పాను కదా సాయంత్రం వచ్చే వర్షం, సాయంత్రం వచ్చే చుట్టాలు వెళ్ళరని, మళ్ళీ అలాగే జరిగింది ఈరోజు కూడా. సో ఓకే, మరి ఈరోజు వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. నమస్తే, టేక్ కేర్, గుడ్ నైట్, బై బై.